దేవుని నామమున అందరికీ శుభములు. సామాన్య నాలుగవ మంగళవారము మలాకీ వ్రాసిన గ్రంథము మూడవ అధ్యాయము పరిశుద్ధ వచనములు ఒకటి నుంచి నాలుగు వరకు. సర్వశక్తిమంతుడైన ప్రభువిట్లు బదులు చెప్పుచున్నాడు, ఇదిగో నా మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును. అప్పుడు మీరెదురు చూచుచున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. కాని అతడు వేంచే దినమును భరింపగల వాడెవడు, అతని ఎదుట నిలబడగల వాడెవడు? అతడు సబ్బు వంటివాడు, లోహములను శుద్ధి చేయు అగ్ని వంటివాడు. అతడు వెండిని పుటము వేసి శుద్ధి చేయు వాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహకారుడు వెండి బంగారములను పుటము వేసినట్లే ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారతనికి యోగ్యమైన బలిని అర్పింతురు. అప్పుడు యూదా యెరూషలేము వాసులు ప్రభువుకు అర్పించు బలులు పూర్వకాలమునందు వలె అతడికి ప్రీతి పాత్రములగును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువును అభిలషించువారు అతనిని నుతింతురు. దేవుని నామమున అందరికీ శుభములు. రెండవ పఠనము హెబ్రీయులకు రాసిన లేఖ రెండవ అధ్యాయము పరిశుద్ధ వచనములు 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. తాను పుత్రులని పిలుచువారు రక్త మాంసపూరితములుగా శరీరములు కలవారగుటచే తాను వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావమునందు తాను భాగస్వామి అయ్యెను. మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింపచేయుటకు తద్వారా మృత్యు భయము చేత తమ జీవితమంతా బానిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకు ఆయన అట్లయ్యేను. ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించినది కాదని, అబ్రహాము సంతతికి సంబంధించినదని స్పష్టమగుచున్నది. ప్రజల పాపముల పరిహారార్థము దేవుని సేవలు విశ్వసనీయుడను దయామయుడను అగు ప్రధాన యాజకుడగుటకుగాను ఆయన సర్వ విధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చినని దీని భావము. తాను శోధింపబడి వ్యధనొందెను, కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సాయపడగలడు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువును అభిలషించువారు అతనిని నుతింతురు. మహాభక్త సమాజమున నేను నిన్ను కీర్తింతును. నీ భక్త బృందము ఎదుట నా మృక్కులు పేదలు తనివి తీర భుజింతురు. ప్రభువును అభిలషించువారు అతనిని నుతింతురు. ఈనాటి సువిశేషము పునీత లూకు గారు వ్రాసిన సువిశేషము 2:22 వచనము నుండి 40 వచనము వరకు. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి కావించుకోవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయను అని ప్రభువు ధర్మశాస్త్రములు వ్రాయబడినట్లు మరియమ్మ యోసేపులు
బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను రెండు పావరముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు కూడా అచటకు వెళ్ళిరి. ఆ దినములలో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఒకడు ఉండెను. అతడు ఇశ్రాయేలు రక్షణకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందు ఉండెను. ప్రభువు వాగ్దానము చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియచేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయములోనికి వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకుని రాగా సిమియోను ఆ బాలుని హస్తములోనికి తీసుకొని దేవుణ్ణి ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రణింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను కనులారా కాంచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు, నీ ప్రజలకు ఇశ్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లియగు మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలీయులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడును. అనేకులు మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. అప్పుడు అచట అన్నమ్మ అనడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫానియేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసి ఆ తరువాత 44 సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రాత్రింబవళ్ళు దేవుని సేవలు మునిగి ఉండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయములోనికి వచ్చి దేవునకు వందనములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించువారందరూ ఆ బాలుని గూర్చి చెప్పసాగెను. వారు ప్రభువు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలియా దేశములోని తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకారుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడు ఆయెను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.